సో మనం ఇందాక మొత్తం అంతా మా ఈ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ గురించి మాట్లాడుకోవాలి, కేర్ ఆఫ్ కంచరపాలెం. దట్స్ వెరీ గుడ్ ఫిల్మ్ ఆఫ్ లేట్. నేను సినిమాలో ఇట్స్ ఒక వెరీ సర్ప్రైజింగ్ అండ్ సైలెంట్ హిట్ ఫిల్మ్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా అంత మంచి ఒక సంచలనం క్రియేట్ చేస్తుందని. అంటే ఈ సినిమా ఇంప్రూవ్ చేసిందంటే బడ్జెట్ ముఖ్యం కాదు, పెద్ద పెద్ద పేర్లు అవసరం లేదు. దర్శకుడికి తను నమ్మిన కథలో ఆ సోల్ చూడగలిగి ఆ సోల్ కోసం తాపత్రయపడి దానికనే ఎగ్జిక్యూట్ చేయగలిగితే ప్రజలు ఆదరించి నితిని పెట్టుకుంటారు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. సో ఇలాంటి ఒక కొత్త డైరెక్టర్తో పనిచేయడం నాకు కూడా, నేను కూడా ఒక ఆల్రెడీ ఒక 150 సినిమాలు చేసి ఉన్నాను ఈ సినిమా చేయకముందు. సో ఆయన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్, ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా ద వే హీ అప్రోచ్డ్ మీ, ఆ కథ చెప్పిన విధానం, ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండ్ ఇట్ వాస్ మై తర్వాత అనుకుంటున్నాను అనమాట. ఇట్ వాజ్ వెరీ రైట్ డెసిషన్ దట్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని. సో నేను ఆ టైంలో ఆ సినిమాకి నేను ఈ సినిమా రిలీజ్ అవుతుందా, పెడుతుందా, ఇది చిన్న సినిమా, ఇది అవుతుందా, ఇలాంటి మే కమర్షియల్ లైన్లో ఉన్న వాళ్ళు బేసికల్గా ఆలోచించే పందా ఇది, తీస్తాడా, ఉంటుందా అనే ఒక మనకి ఒక ముందరే ఒక నెగటివ్ మైండ్ సెట్ ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. యూజువల్గా జనరల్గా కమర్షియల్ లైన్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు యూజువల్గా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. బట్ వెన్ ద వే హీ నెరేటెడ్ ద ఫిల్మ్ అండ్ ద వే హీ యాక్చువల్లీ మేడ్ మీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఐఎమ్ వెరీ మచ్ ఇప్పుడు హైండ్ సైట్లో ఇప్పుడు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ దట్ వర్కింగ్ విత్ ఫర్ దట్ ఫిల్మ్ వాజ్ అ గుడ్ డెసిషన్, ఇన్ఫ్యాక్ట్ అ వండర్ఫుల్ డెసిషన్. సో ఆ పాట దట్ ఈస్ నేను రాసిన పాట సినిమాలో ఇట్స్ సమేషన్ ఆఫ్ ది ఫిల్మ్. సినిమా ఫిలాసఫీ అంతా కూడా ఆ పాటలో నిబిడీకృతమై ఉంటుందన్నమాట. ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం చేరేలోగానే ఏ తీరవును, చేరువైనా చేదు దూరాలే, తోడవుతూనే వీడేవైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదే మౌనో, ఆటు పోటు గుండే మాటుల్లోనా సాగేనా అని ఒక సాగేయాలి మంచి ఒక ఆ సినిమాకి చాలా క్రూషియల్ మోడ్లో వచ్చే పాట ఇది. ఈ పాట వాజ్ వెల్ రిసీవ్డ్ అండ్ వెల్ అప్రిషియేటెడ్. సో ఈ పాట నేను తర్వాత రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్రిసియేషన్కి నేను సర్ప్రైజ్ అయ్యాను. నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫిల్మ్ నేషనల్ అవార్డ్. ఈ ఫిల్మ్ యాజ్ సచ్ యాజ్ బీన్ ఈ ఇయర్ నేషనల్ అవార్డ్స్కి నామినేటెడ్ ఫిల్మ్స్లో ఇది కూడా ఒకటి. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ మీ ఫ్యూచర్ ఎండీవర్స్ అన్నిటికీ కూడా వెరీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్.